హలో ఫుడీస్, వెల్కమ్ టు విస్ మై ఫుడ్. ఇవాళ నేను మీకు ఓ అద్భుతమైన హోటల్ స్టైల్ టిఫిన్ సాంబార్ రెసిపీ చెప్తున్నాను. ఎన్నో సార్లు ప్రయత్నం చేసి పర్ఫెక్ట్ రెసిపీని సెట్ చేశాను. ఈ రెసిపీ మీకు మరెక్కడా కనిపించనే కనిపించదు. ఇది నా సీక్రెట్ రెసిపీ. నే చెబుతున్న కొలతల్లో మీరు చేసిన సాంబార్ మరుగుతుంటే వీధిలోకి పరిమళం తన్నుకుంటూ వస్తుందంటే నమ్మండి, ఇది పూర్తిగా టిఫిన్ సాంబార్. అంటే ఇడ్లీ, దోశ, పొంగల్, వడ ఇలాంటి వాటితోనే బాగుంటుంది. ట్రస్ట్ మీ, ఇట్స్ అ ప్రామిసింగ్ విస్మై ఫుడ్ స్పెషల్ సాంబార్ రెసిపీ. అంత పర్ఫెక్ట్ రెసిపీ మీకోసం అందిస్తున్నాను. లెట్ స్టార్ట్. ముందుగా 100 గ్రాములు అంటే అరకప్పు కందిపప్పుని బాగా కడిగి కనీసం 30 నిమిషాలైనా నానబెట్టుకోండి. 30 నిమిషాలు నానిన తర్వాత కందిపప్పును కుక్కర్లో వేసుకోండి. ఇందులోనే 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, ఓ చిన్న ఉల్లిపాయ తరుగు చూడండి. ఇలా ఓ జానడు పొడవు ఉండేటువంటి మునక్కాడని నార తీసి ఇలా బద్దలుగా తరుక్కున్నటువంటి ములక్కాడ ముక్కలు. ఇది మస్ట్గా వేసి తీరాలంటే తీరాలి. ఇంకా ఇందులోనే 1/2 కప్ సొరకాయ లేదా బూడిద గుమ్మడికాయ ముక్కలు, అలాగే 1/3 కప్ చెక్కు తీసినటువంటి తీపి గుమ్మడి ముక్కలు, 2 మీడియం కారం గల పచ్చిమిర్చి చీలికలు, 1 టొమాటో ముక్కలు, 1/2 కప్ క్యారెట్ ముక్కలు, ఇంకా 600 ml నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద 4 విజిల్స్ రానివ్వండి. చూడండి, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, సుమారుగా 40 గ్రాములు ఉంది. దీన్ని 350 ml వేడి నీళ్లలో నానబెట్టండి. ఇప్పుడు కుక్కర్లో మెత్తగా ఉడికినటువంటి పప్పుని చల్లార్చి మిక్సీ జార్లో వేసి వెజిటబుల్స్తోనే పప్పుతో ఉడకగా మిగిలినటువంటి నీళ్లతో ఫైన్గా పేస్ట్ చేసేయండి. ఇప్పుడు సాంబార్ పేస్ట్ కోసం మూకుళ్ళో 3 మీడియం కారం గల ఎండుమిర్చి వేసి వేపండి. ఇంకా మీకు సాంబార్ మంచి కలర్లో కావాలనుకుంటే 1 బ్యాడిగి మిర్చి, 2 గుంటూరు మిర్చి వేసి కూడా వేపుకోవచ్చు. చాలా బాగుంటుంది కలర్ అప్పుడు సాంబార్. తరువాత 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1/8 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ బియ్యం వేసి సన్నని సెగ మీద మంచి సువాసన వచ్చేంత వరకు వేపుకోవాలి. పప్పులు సగం పైన వేగిన తర్వాత 1/3 కప్ పచ్చి కొబ్బరి ముక్కలు వేసి మంచి సువాసన వచ్చేంత వరకు రోస్ట్ చేయండి. టిఫిన్ సాంబార్కి పచ్చి కొబ్బరి కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఖచ్చితంగా పచ్చి కొబ్బరే వాడాలి, ఎండు కొబ్బరి వాడనేకూడదు. వేగిన ఎండుమిర్చిని, పప్పులని మిక్సీ జార్లో వేసి నీళ్లతో వెన్నలాంటి మెత్తని పేస్ట్ చేయాలి. సాంబార్లో అసలు రవ్వన్నది తెలియకూడదు. ఇప్పుడు సాంబార్ మరిగించుకోవాలి. దీనికోసం 2 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసుకోండి. ఇందులో 1 టీ స్పూన్ ఆవాలు వేసి చిట్లనివ్వాలి. ఆవాలు చిట్లుతున్నప్పుడు 1/2 టీ స్పూన్ జీలకర్ర, సగం ఎండుమిర్చిని 2 ముక్కలుగా చేసుకున్నది, 2 రెబ్బల కరివేపాకు వేసి వేపండి. వేగిన తాలింపులో తీసి ఉంచుకున్నటువంటి చింతపండు పులుసు సుమారుగా 250 ml వరకు ఉంటుంది. దీన్ని పోసి హై ఫ్లేమ్ మీద ఓ పొంగు రానివ్వండి. నచ్చితే ఇంగువ వేసుకోండి. యాక్చువల్గా టిఫిన్ సాంబార్లకి నాకు ఇంగువ వేయడం ఇష్టం ఉండదు, కాబట్టి నేను వేయడం లేదు. పొంగుతున్నటువంటి పులుసులో వెన్నలా గ్రైండ్ చేసుకున్నటువంటి సాంబార్ పేస్ట్ వేసి బాగా కలిపి ఓ ఉడుకు రానివ్వండి. ఉడుకు రాగానే కూరగాయ ముక్కలతో సహా మెత్తగా గ్రైండ్ చేసుకున్నటువంటి కందిపప్పు ముద్ద వేసి కలపండి. ఆ తర్వాత ఇందులో 1 1/2 టేబుల్ స్పూన్ల రాళ్ల ఉప్పు, 50 గ్రాముల బెల్లం, 1 3/4 లీటర్ల నీళ్లు పోసి బాగా కలిపి మూత పెట్టి సాంబార్ని మీడియం ఫ్లేమ్ మీద 45 నుంచి 55 నిమిషాల వరకు మరగనివ్వాలి. ఎస్, మీరు విన్నది అబ్సల్యూట్లీ రైట్. అంతసేపు మరిగి తీరాలి. ఇంకా ఇందులో బెండకాయ, వంకాయ, ఆలు ఇలాంటివి ఏవి వేయరాదు. టిఫిన్ సాంబార్ అంటే ఇంతే. సుమారుగా 20 నిమిషాలు మరిగిన తర్వాత ఇందులో 1.5 టేబుల్ స్పూన్ల నెయ్యి, చిన్న కట్ట కొత్తిమీర తరుగు వేసి కలిపి మూత పెట్టి మరో 25 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీదే మరగనివ్వాలి. నెయ్యి ఖచ్చితంగా వేసి తీరాలి. అప్పుడే సాంబార్ కొత్త రుచిని సంతరించుకుంటుంది. సరిగ్గా 45 నిమిషాల తర్వాత మూత తీస్తే ఘుమఘుమలాడేటువంటి ఓ అద్భుతాన్ని చూస్తారు మీరు. సాంబార్ మరుగుతున్నంతసేపు ఇల్లు ఇల్లంతా కమ్మని గుబాళింపుతో నిండిపోతుంది. ఇందులో వేసిన మునక్కాడ, తీపి గుమ్మడి,
సాంబార్కి గొప్ప రుచిని చేకూరుస్తాయి. నా రెసిపీ ఏ స్టార్ హోటల్కి, సాంబార్కి పేరు మోసిన హోటల్స్కి ధీటుగా నిలబడుతుందంటే నమ్మండి. ఆఖరిగా ఒక్క విషయం, సాంబార్ మరీ చిక్కగా మాత్రం చేయకండి. ఇది అన్నంలో తినే సాంబార్ కాదు. చిక్కగా అయితే ఇడ్లీలో వడల్లోకి పోస్తే సాంబార్ పీల్చదు, పప్పు పప్పుగా పైన మిగిలిపోతుంది. ఒకవేళ నే చెప్పిన కొలతకి మీకు మరీ చిక్కగా అనిపిస్తే మాత్రం కాసిన వేడి నీళ్లతో పలుచన చేసుకోండి. నచ్చిందా? ట్రై చేస్తారా? అయితే డీటెయిల్డ్గా రెసిపీని చదువుకుంటూ చేయడానికి vismyfood.com వెబ్సైట్ విజిట్ చేయండి. అక్కడ నేను మీకు మరిన్ని విషయాలు షేర్ చేస్తాను. ఇంగ్లీష్లోను తెలుగులోను రెసిపీ అవైలబుల్గా ఉంటుంది. అలాగే మీరు తయారు చేసిన ఆ రెసిపీ పిక్ని vismyfood ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతున్న ట్యాగ్ చేయటం మాత్రం మర్చిపోకండి.